రేపు తెలంగాణకు రాబోతున్నారు ప్రధాని మోడీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారు రేపు ఆదిలాబాద్కు చేరుకున్న ప్రధాని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు 5న సంగారెడ్డిలో పర్యటిస్తారు మోడీ రెండు రోజుల పర్యటనలో వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు సోమవారం తెలంగాణలో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదిలాబాద్కు చేరుకోనున్న మోడీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు అక్కడి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని 6697 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు ప్రధాని మోడీ పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు 2000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు ఇప్పుడు బందోబస్తులో మోర్ దెన్ 2000 పోలీస్ పర్సన్స్ ఆర్ బీయింగ్ డిప్లాయ్డ్ మన డిస్ట్రిక్ట్ ఫోర్స్ తో పాటు స్పెషలైజ్డ్ ఫోర్స్ గ్రేహౌండ్స్ స్పెషల్ పార్టీది కాకుండా ఎస్పీజీ ఎన్ఎస్జీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఇక్కడ డిప్లాయ్మెంట్ జరుగుతుంది సో దీనికోసం పబ్లిక్ మీటింగ్ కానీ రూట్ పిఎం రూట్ ఇది కాకుండా హెలిప్యాడ్లు కూడా డీటెయిల్డ్ సెక్యూరిటీ ప్లాన్ అండ్ బందోబస్తు జరిగింది సో వీఆర్ రెడీ ఫర్ ద బందోబస్తు ఫ్రమ్ ఆల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కాకుండా పబ్లిక్ కూడా ఫెసిలిటేట్ చేయడానికి చాలామంది పబ్లిక్ కూడా జనాలు వస్తారు పబ్లిక్ మీటింగ్కి వాళ్ళ కోసం కూడా సెపరేట్ రూట్ బందోబస్తు అండ్ పార్కింగ్ ప్లేస్ బందోబస్తు డిప్లాయ్మెంట్ జరిగింది 491 కోట్ల రూపాయల వ్యయంతో ఆదిలాబాద్ బేలా మధ్య జాతీయ రహదారి విస్తరణకు ప్రధాని మోడీ భూమి పూజ చేయనున్నారు దీనికి తోడు NH-163 పై హైదరాబాద్ భూపాలపట్నం మీదుగా 136 కోట్లతో రహదారి నిర్మాణం జరగనుంది ఆ తర్వాత 600 కోట్లతో రామగుండంలో నిర్మించిన NTPC రెండవ ప్లాంట్ జాతికి అంకితం చేయనున్నారు ఇక 70 కోట్లతో చేపట్టిన అంబారీ ఆదిలాబాద్ పింపాలకుట్టే రైల్వే లైన్ విద్యుద్దీకరణ పనులను ప్రారంభించనున్నారు 10:20 की मन की लैंड अव जरूर सो माला 12:10 की मल्ल इकडे बैलदेतर सो आलमोस्ट 2 hours प्रोग्राम उ सो फस्ट सार लैंड अच्चा इक ऑफिशियल मीटिंग सो ऑफिशियल मीटिंग की फस्ट राव जरूर नेशनल हाईवेज़ की संबंधी और नेशनल हाईवे रोड अदे विधा एनटीपीसी की संबंधी पावर प्लांट अदे विधा रेलवेज़ की संबंधी और चिन्ह प्रोजेक्ट मूड प्रोजेक्ट्स नि फाउंडेशन स्टोन वेयडम जरूर మార్చి 5న సంగారెడ్డికి ప్రధాని మోడీ చేరుకొని అక్కడ కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించి మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు మధ్యాహ్నం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు మార్చి 5న మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట నుంచి భువనేశ్వర్కు బయలుదేరుతారు మోడీ సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ప్రధాని మోడీ టూర్ను సక్సెస్ చేసేందుకు అటు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి బహిరంగ సభలకు భారీగా జన సమీకరణ చేస్తున్నాయి